ఎందులో కావాలి నాకు మరణానుభూతి కలిగింది, నేను ఈ శరీరం కాదని తెలిసింది, ఈ శరీరం పెద్ద చెత్త కట్టే, ఇది నాకు భారం అయిపోయింది. ఇక్కడ ఏదో అక్కడ ఒక మాట అంటారు రమణ మహర్షి, ఏనుగును తీసుకొచ్చి సంచిలో కుక్కినట్టుగా ఉందంట. మనకి ఎప్పుడైనా కలిగిందా అనుభూతి? ఏనుగును తీసుకొచ్చి సంచిలో కలిగినట్టుగా ఉంది. ఇంకా ఈ దేహవాంఛలు తీర్చుకుందుకు మనం ఇంకా వస్తువులు కొంటున్నాం, భోగాలు అలవాటు చేసుకుంటున్నాం, డబ్బులు సంపాదిస్తున్నాం. మనమేమనుకుంటున్నాం, ఏనుగు అంత ఉంది శరీరం, ఇంకా డబ్బు ఎంత ఉంది, జన సంచిలా ఉంది అనుకుంటున్నాం మనం. ఇక్కడ సంచిలో ఏనుగును కుక్కారు అని అనుకోవట్లేదు మనం. ఏనుగంత శరీరాన్ని పెంచుకుని దానికి కావలసిన రొట్ట గడ్డి అంతా భోగభాగ్యాల రూపంలో వేద్దాం అనుకుంటున్నాం మనం. ఇది వదిలేయగలగాలి, అప్పుడు తెలుస్తుంది ఖచ్చితంగా. అందుకని ఆ ప్రార్థనకి విష్ణువు ఎలా చెల్లించాడు, ఆ ప్రార్థన ఎక్కడికి వినపడింది, ఇక్కడెక్కడో ఈయన కాసారంలో ఉంటే అక్కడ లేదు. అది ఈయన చేసిన రవే ఈశ్వర కవవే వరద సంరక్షించు భద్రాత్మక అన్న పిలుపు ఎక్కడికి వినపడింది, అలా వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబుదాపల మందారవనంతరం మృత సరఃప్రంతెందుకంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విఫల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాలించి సంరంభియై. అంత దూరం వినపడుతుంది ఖచ్చితంగా. పోతన గారు అంత పెద్ద సమాసం ఎందుకు వాడాడు? ఆ మూల సౌధంబుదాపల మందారవనంతరమృత పర ప్రాంతెందుకంతోపలోత్పల పర్యంకరమా వినోది. ఇంత పొడుగు ఎందుకండి? పక్క మీద పడుకున్నాడు లక్ష్మీదేవి సేవిస్తుందంటే రెండు మొక్కలు అర్థమైపోలా? అర్థమైపోయేది కవిత్వం కాదు, పరమార్థంగా మారేది కవిత్వం. అర్థం కావడం సమస్య కాదు. అక్కడ పద్యం పాడగానే మీ అందరి హృదయాల్లోనూ విష్ణువు పట్ల భక్తి కలిగిందా లేదా అది పరమార్థం. అర్థం కావడం ముఖ్యం కాదు. ఇక్కడ ప్రతి పదార్థాల తాత్పర్యాలు పదో తరగతి విద్యార్థుల పని, ఆధ్యాత్మిక సాధకుల పని కాదు. ఆ పిలుపు అక్కడికి వినపడింది. వినపడంతో ఆయన అలాడు సవరంభియ్యి, ఎంత తొందరగా వచ్చాడు అంటే సిరికిం చెప్పడు శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరడు అభ్రగపతిన్ పన్నింపడు ఆకర్ణికంతర ధమ్మిల్ల ముసక్కనొత్తడు ఆకర్ణికంతర ధమ్మిల్ల ముసక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు వివాద ప్రోత్థిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రణావనోత్సాహియై. అంత తొందరగా వస్తాడు రమణ మహర్షి చెప్పిన మాట. అబద్ధం ఎందుకు అవుతుంది? పురాణ కాలంలోనూ నిజమైంది, నవీన కాలంలోనూ నిజమవుతుంది. అంత ఆర్తి ఉందా, అంత ఆర్తి ఉందా, ఆత్మజ్ఞానం గురించిన ఆర్తి ఉందా, అన్నం అరగలేదని అజీర్తి ఉందా ఆలోచించుకోవాలి. ఈ కడుపు నొప్పి ఒక్కటి తగ్గించునా అన్నంటే అదొక్కటి తగ్గిస్తాడు. దాన్ని తగ్గించడానికి ఇంత బిళ్ళ చాలు, డాక్టర్ చాలు, దేవుడు ఎందుకండి? లేకపోతే అదో కడుపు నొప్పితో పోతే శని వదిలిపోతుంది, మొత్తం గొడవ లేదు, ఇంకా డాక్టర్ పని లేదు, దేహం పని లేదు. దీనికోసం మనం చచ్చిపోయి ఇక్కడ దేవుణ్ణి ప్రార్థిస్తాం, ఈ ఒక్కటి తగ్గిస్తే నీ ఆశ్రమానికి వస్తా అబ్బా. ఇదో లంచం ఇక్కడ. ఇప్పుడు రాకపోతే ఆయనకి నష్టం. ఈ వ్యామోహాల నుంచి మనం బయటపడాలి. అలాగే వచ్చాడు ఆయన. అలాగే మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా సరస్వతి విగ్రహం, లక్ష్మీదేవి విగ్రహం, విష్ణువు విగ్రహం, రాముడి విగ్రహం, ఏ విగ్రహం ఉన్నా సరే ఒక ఆర్తి మనస్సులో ఉండాలి. నాకు ఎందుకు కనపడవు నువ్వు?